Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఖలేజ్ అంటే ఇది జగన్ ధైర్యానికి ఫిదా. రాష్ట్రంలోని మీడియా సర్కిళ్లతో పాటు మామూలు జనాల్లో కూడా ఒక విషయం బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే రామోజీరావును సీఆర్ అధికారులు విచారించారు అనే విషయం. రామోజీ గ్రూప్ సంస్థల యాజమాన్యంలో ఎన్ని అవకతవకలున్నా ఎంత అవినీతి జరుగుతోందనే ప్రచారం జరిగినా అదంతా ప్రచారంగానే మిగిలిపోయింది. రామోజీ సంస్థల వైపు అనుమానంతో చూసేందుకు కూడా ఏ ప్రభుత్వం సాహసించలేదు. అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మార్గదర్శిపైన దాడులు చేయడం, కేసులు నమోదు చేసి విచారించి అరెస్టులు కూడా చేసింది. వాళ్లని వీళ్ళని కాకుండా ఏకంగా రామోజీరావు, ఆయన కోడలు శైలజ పైన చీటింగ్ కేసు నమోదు చేసింది. చివరకు విచారణ కూడా మొదలుపెట్టేసింది. ఇక్కడే జగన్ విషయంలో అందరూ వాడు మగాడ్రా బుజ్జి అనే సినిమా డైలాగ్ను గుర్తు చేసుకుంటున్నారు. రామోజీని సిఐడి అధికారులు 8 గంటల పాటు విచారించారు. పైగా రామోజీ కోడలపైన 7 కేసులు నమోదు చేస్తామని, ఇప్పుడు జరిగిన విచారణ 1 కేసులో మాత్రమే అని సిఐడి ప్రకటించింది. అంటే ఇంకా 6 కేసుల్లో విచారణ ఉంటుందని చెప్పకనే చెప్పింది. రామోజీని విచారించడం వల్ల బాగా ఇబ్బంది పడుతున్నది చంద్రబాబు నాయుడు మాత్రమే. చంద్రబాబు ప్రయోజనాలను కాపాడుతున్నదే రామోజీ అని అందరికీ తెలుసు. ఇదే విషయాన్ని జగన్ ఎన్నోసార్లు బహిరంగ సభల్లోనే చెప్పారు. అందుకనే రామోజీని దెబ్బ కొడితే ఆ దెబ్బ ఎవరికి తగులుతుందో జగన్కు బాగా తెలుసు. చంద్రబాబును దెబ్బ కొడితే రామోజీకి డైరెక్ట్గా ఎఫెక్ట్ ఉండదు. అదే రామోజీని కొడితే ఆ దెబ్బకు విలవిల్లాడేది చంద్రబాబే. అందుకనే జగన్ తెగించి ఏదైతే అది అవుతుందని డిసైడ్ చేసుకునే రామోజీ మీద చీటింగ్ కేసులు పెట్టి విచారణ మొదలుపెట్టించింది. ఇప్పుడు ఈ విషయమే మీడియాతో పాటు మామూలు జనాల్లో కూడా ఫుల్గా వైరల్ అయింది. మీడియా చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతే చివరకు ఏమవుతుందనేందుకు రామోజీ విచారణే తాజా ఉదాహరణ. సోనియా గాంధీనే ధిక్కరించి బయటకు వచ్చి సమస్యలను ఎదుర్కొని నిలదొక్కున్న జగన్కు రామోజీ ఒక లెక్క అని మీడియా మిత్రులతో పాటు మామూలు జనాలు కూడా అనుకుంటున్నారు.